అమ్మా బాగున్నారా? నేను బాగున్నాను నాన్న. మీరు బాగుంటే అది చాలు నాకు. మీరు బాగోవడమే, మీ బాగు బాగులే నాకు చాలు. అమ్మా నేను ఏం ఎక్కువ మాట్లాడే వివరాలు మీకు చెప్పాలన్నా కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే వీడియో ఎక్కువ అయిపోతుంది. అయిపోతే మరి మీరు ఇబ్బంది పడతారు కదా, అందుకని నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా. మీరే నేను చెప్పినవన్నీ మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? అమ్మా ఇప్పుడు మన డ్యూటీ పార్లర్కి వెళ్ళేలా ఉంటే మనకి ఏం తయారు చేస్తారు వాళ్ళు? మన ముఖము ఏం తయారు చేస్తారు? ఏంతో పెట్టి తయారు చేస్తారు? అవన్నీ కలిసి నేను చూపిస్తాను, రండి. మా ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి అమ్మా. ఫస్ట్ మీరు నేను చూపించినవన్నీ కూడా మీరు శుభ్రంగా చూడండి, చూసుకొని మీరు చేసుకోండి. ఎందుకంటే నేను తొందర తొందరగా చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే వీడే పెద్ద అయిపోతుంది ప్రతిసారి. అందుకని ఇదిగో మా కాఫీ పొడి చూడండి ఒకసారి. మీరు ఈ కాఫీ పొడి తీసుకొని 2 స్పూన్లు వేయాలమ్మా. 2 స్పూన్లు కాఫీ పొడి వేస్తున్నాను. పంచదార అమ్మా ఇది ఒకసారి చూడండి. పంచదార, ఈ పంచదార కూడా 2 స్పూన్లు వేస్తాను. కొబ్బరి నూనె అమ్మా, కొబ్బరి నూనె కూడా 1 స్పూన్ వేసుకుందాం మనం. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుందాం అమ్మ, చిన్న నిమ్మకాయ ఇది. పెద్దదైతే 1 చెక్క చాలు, చిన్నది కదా ఇది వేస్తాం. నిమ్మకాయ పిండుతున్నాను చూడండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలమ్మా 2 నిమిషాల వరకు మాత్రము అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా కలుపుకోవాలి. నేను ఎలా కలుపుతున్నానో మీరు అలా కలపాలి. చూడండి అమ్మా ఎలా అయిందో. ఇది మన డ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకు రాసేది ఇదే. ఇది రాస్తేనే మనకున్న ముఖం మీద ఉన్న ఈ ముఖం మీద ఉన్న మురికిని లాక్కొస్తే అప్పుడు మన అసలైన శరీరం బయటకు వచ్చింది అనమాట. ఇది రాసుకుంటే దీన్నే క్రబ్బు అంటారు అమ్మా. అర్థమైందా? ఒకసారి నేను చెప్పు, ఇప్పుడు ఇది రాసుకోవాలన్నమాట ముఖానికి. ఇదిగోండి అమ్మా నేను తీసుకుంటున్నాను చూడండి గిన్నెలోది. మరి మీకు చూపెట్టడానికి నేను చేస్తున్నాను ఇప్పుడు. చూడండి ఒకసారి మీరు ఇది తీసుకొని మనం ఏం చేయాలంటే, అందరూ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెట్టి ఇలా చూపెడుతున్నారు. ఇలా చూపెడితే మీకు అర్థం కాదని నేను చేయవలసి వస్తుంది, చేస్తున్నాను. అర్థం చేసుకుంటారు కదా అమ్మా పెద్దమ్మని? అమ్మా ఇలా రాసుకున్న తర్వాత 3 నిమిషాలు మసాజ్ చేయాలి. మీరు 3 నిమిషాలు మసాజ్ చేయాలి. డ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా 3 నిమిషాలు మన మసాజ్ ఆలు చేస్తారు, మనం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చేసుకోవాలి, అంతే తేడా, ఏమి లేదు. ఇప్పుడు మీ ముఖం మీద ఉన్న మురికి, మీ బెజ్జాలు, మీ అసలైన శరీరం బయటకు వస్తుంది అనమాట. చాలా 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 తెల్లగా ఉంటారు. ఇలా రుద్దుకున్న తర్వాత మసాజ్ చేసిన తర్వాత రాసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగో ఒక తెల్లటి కాటన్ గుడ్డ కానీ ఇలాంటి పేపర్తో కానీ తీసుకొని తుడుచుకోవాలి. సూపర్ నీట్గా అందంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? చల్లని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగా వారానికి 3 రోజులు చేయాలి. 3 రోజులు చేస్తే మీకే తెలిసిందే, తర్వాత మీరే ఆపుకుంటారు. చూడండి అమ్మా నేను కడిగేసుకున్నాను చల్ల నీళ్ళతోనే. అంటే మీరు కొంచెం 4 నిమిషాలు బాగా చేసుకొని పెట్టుకోవాలి. నేను మీకు చూపెట్టడానికే కదా పెట్టాను. అయినా కానీ చూసారా ఇలా పట్టుకుంటూ పొట్టులాగా జారిపోతుంది అనమాట శరీరాలు, అంత బాగుంది. మీకు నచ్చేలాగుంటే లైక్ లేవండి పెద్దమ్మకి. పెద్దమ్మని మర్చిపోవద్దండి అమ్మా.